హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాం. వర్తమానికులు, సిడబ్ల్యూపీసీ మినిస్ట్రీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు, ప్రేమపరకులు ఎడిటర్ గారు అయినటువంటి మా తాతయ్య గారు, ఇప్పుడు జే నాగేంద్రం గారు ఇప్పుడు మనకి వాక్యమును వినిపిస్తారు. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ మౌడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ మౌనే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉండానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైనటువంటి టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా మంచిది. ప్రభునందు ప్రేమైన
సహోదరీ సహోదరులారా, మీరు టీవీ కార్యక్రమం చూడటానికి మీరు ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని వాక్యం విని చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించటం చాలా మంచిది. ఆయన మాట ప్రకారం మనం నడుస్తూ ఉంటే దేవుడు మంచి కృప అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయనకి ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో అప్పుడు దేవుడు మేలు ఉపకారం కూడా మన పక్షంగా చేస్తూ ఉంటాడు. మీరు ఈ విషయాన్ని మర్చిపోకండి. దయచేసి మీరు ఏదన్నా సందేహాలుంటే నాకు ఫోన్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీకు ఇబ్బందికరంగా ఉండదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ విషయాలన్నీ కూడా మనం దేవుని సమక్షములో మీ కష్టములు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, మీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, మీకున్న వేచ్యమును బట్టి, సమస్తాన్ని బట్టి ప్రార్థన చేయగలము. మీరు మాత్రం మమ్మతో సంప్రదించి మా ఫోన్ నంబర్ మీకు టీవీలో ఇస్తున్నాము, ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మంచిది. ఇప్పుడు మనం దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. భూమి ఆకాశములను అందున్న సమస్తమును సృష్టించిన మా ప్రియ పర్లభు తండ్రి, నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడవు, అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాయన, నీకు అసాధ్యమైంది లేదు ప్రభు. నాయన, నా తండ్రి టీవీ కార్యక్రమం దగ్గర కూర్చొని నీ వర్తమానం వింటున్న నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. లూదియా హృదయాన్ని నిప్పినట్లు అందరి హృదయాలు నిప్పి అర్థమవు రీతిలో, అర్థమవు భాషతో మాట్లాడండి ప్రభు. మీ దాసుని మరుగుపరచండి నాయన. నా తండ్రి, ఏ హృదయానికి ఏ వర్తమానం అవసరమో అట్టి మాటలు అందించి ప్రభు నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నాయన, మీ కాపుదల ఉంచండి ప్రభు. బలహీనలు బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, రక్షణ మార్పు లేని వారికి రక్షణ మార్పు అనుగ్రహించండి, అందరికీ అన్ని విధ మేలుపకారం దయచేయండి ప్రభు. దీర్ఘ వ్యాధులతో బాధపడుచున్న వారిని స్వస్థపరచండి ప్రభు. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారికి కావలసిన ఆదరణ దయచేయండి ప్రభు. నీ స్తోత్రములు. గొప్ప దేవుడు నాయన, నా తండ్రి కుటుంబంలో కలహాలు ఉంటే వాటిని ప్రభు తీర్చే దేవుడు ప్రభు. నీ స్తోత్రములు. నీ బిడ్డలకి అన్ని విధముల మేలుపకారం దయచేయండి ప్రభు. అన్ని విషయాలు మీరు అండగా, కొండగా, కోటగా ఉండి మా కావలసిన లేఖన భాగముల ద్వారా మాట్లాడి హృదయాలు స్థిరపరిచి బలపరిచి మీరు అక్కడ సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు. చాలా మంచిది. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా వర్తమానాన్ని విందాం, మనము జాగ్రత్తగా నడుచుకుందాం. చూడండి, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం చాలా జాగ్రత్తగా మనం వినవలసిందిగా కోరుచున్నాను. సామెతల గ్రంథములో 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. జ్ఞానుల సహాసము చేయువాడు జ్ఞానం గలవాడు అవుతాడు, మూర్ఖుల సహాసం చేసేవాడు చెడిపోతాడు. ఆలోచిస్తున్నారా, గమనిస్తున్నారా? మరి మన సహవాసం అంటే, సహవాసం అంటే స్నేహం లేక చెలిమి. ఎవరితో మనము సహాసం చేస్తున్నామో అది జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే జ్ఞానం గల వారితో కనుక సహాసం చేస్తే మనం కూడా జ్ఞానం కలిగి ఉంటాం. పైన వాళ్ళతో కలిసి ఉంటుంటే మనల్ని కూడా ఏమంటారంటే వాళ్ళతో పాటు జ్ఞానవంతుడే అంటారు. మూర్ఖులు సహాసం చేసేటువంటి వారు వాళ్ళు చెడిపోతారు. వారిని కూడా ఏమంటారంటే ఎంత జ్ఞానం గలవాడినైనా మూర్ఖుడే అంటాడు. ఎందుకంటే మూర్ఖులు సహాసం చేసేటప్పుడు మూర్ఖుడేనే అంటారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, గమనించవలసినటువంటి విషయం. అందుకని నీ సాహసం ఎవరితో ఉంది, నువ్వు ఎవరితో సాహసం చేస్తున్నావు, ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోబు రాసినటువంటి గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం గమనిస్తే, యోబు గ్రంథము దయచేసి గమనించండి, 22వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాటను ఈ సందర్భం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు
మేలు కలుగును. గమనించారా, దేవునితో గనక నువ్వు సహాస్యం చేస్తే, అంటే ఆయనతో గనక కలిసి నువ్వు నడుస్తూ ఉంటే నీకు మేలు కలిగింది, నీకు సమాధానం కలిగింది. నువ్వెప్పుడు సమాధానంగా ఉంటావు, ఎప్పుడు మేలు కలిగే ఉంటావు నువ్వు. ప్రియులారా గమనించండి, కొంతమంది ప్రార్థన చేస్తున్నా, కొంతమంది ప్రసంగం చేస్తున్నా, వారికి సమాధానం మేలు లేక కలవరం, కల్లోలం, ఆందోళన, భయం ఇవన్నీ ఉంటూనే ఉంటున్నాయి. ఎందుకు అంటే ఆయనతో సహాసం చేసేవారికి ఆయన గుణాలు వస్తాయి, ఆయన లక్షణాలు వస్తాయి, ఆయన పద్ధతులు వస్తాయి, ఆయన నడుస్తున్నటువంటి నడవడి నేర్చుకుంటారు. అందుకనే నువ్వు ఎవరి సహాసంలో నడుస్తున్నావో ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి, గమనించండి. అసలు అందుకని దేవునితోనూ సహాసం కలిసి కనుక నడుస్తూ ఉంటే నీకు మేలు కలిగిద్ది, నీకు సమాధానం కలిగిద్ది. అందుకని మనం చదువుకున్న మొదటి మాటలో జ్ఞానుల సహాసం చేయువాడు జ్ఞానం గలవాడు. సహాసం ఎవరితో ఉందో ఆలోచించండి, గమనించవలసినటువంటి విషయం. చూడండి, ఇంకొక మాట నేను జ్ఞాపం చేస్తాను. సామెతల గ్రంథములో 28వ అధ్యాయం, దయచేసి బైబిల్ ఉన్నవారు మీరు చదవటం చాలా మంచిది. 28వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సాహసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఆలోచిస్తున్నావా, తుంటరుల సాహసం చేసేవాడు తండ్రికి అపకీర్తి తెస్తాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఆలోచించు, నీ సాహసం వల్ల నీ తల్లిదండ్రులకు అపకీర్తి వస్తుందేమో, నీ సాహసం వల్ల నువ్వు భార్య బిడ్డలకు కూడా దూరం అయిపోతున్నావేమో, నీవు తుంటరుల సాహసం చేయటం వలన కుటుంబానికి కూడా దూరం అయిపోతున్నావేమో, సమాజానికి కూడా నువ్వు రోతేసిపోతున్నావేమో. ఒక్కసారి గమనించు. ఇక్కడ గమనిస్తే దావీదుకి కుమారుడు ఉన్నాడు అమ్నోనని. అమ్నోను ఒక స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళ పెద్దనాన్న కుమారుడే యోహనాదాబు. బహు కపటం గలవాడు, మంచి కుట్ర ఆలోచన కలిగిన వాడు, పైన తుంటర పనులు చేసేటువంటి వాడు, తుంటర ఆలోచన చెప్పేటువంటి వాడు. ఒకరోజు అమ్నోనుకి ఒక మనసు వచ్చింది. ఏమిటి ఆ మనసు అంటే, దావీదు కుమార్తె ఉన్నది అంటే అమ్నోను కూడా దావీదు కుమారుడే, అంటే దావీదుకి కొంతమంది భార్యలు ఉన్నారు. అబ్షాలోము చెల్లెలు తామారు అని పేరు. ప్రభునందు ప్రియులరా, ఆమె మీద అమ్నోనికి మనసు కలిగినప్పుడు తన స్నేహితుడైనటువంటి యోహనాదాబుకి ఈ విషయం చెప్పాడు. వెంటనే అతడు కపటం ఆలోచన, కుట్ర ఆలోచన చేసి వానికి ఒక పన్నాగం నేర్పాడు. తొంటరలో సాహసం చేయువాడు తండ్రికి అపకీర్తి తెస్తాడని మనం ముందుగా సాయంత్రం గ్రంథంలో చదువుకున్నాం. ఒక ఆలోచన చెప్పాడు. అందుకనే తామారుని అమ్నోని ఇంటికి పంపించడం వలన, తామారిని బలత్కారం చేసి చేర్చడం వలన అమ్నోను మరణం తెచ్చుకున్నాడు. తొంటరల సాహసం చేసేవాడు తండ్రికి అపకీర్తి కాకుండా అతడు తన మరణానికి కూడా కారకుడు అవుతాడు. ప్రియులారా గమనించండి, పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపం చేసేటప్పుడు మంచిగానే ఉంటుంది, ఆనందపడవచ్చు, నువ్వు సంతోషపడవచ్చు, దానివల్ల వచ్చేటువంటి యొక్క జీతం ఏంటో తెలుసా, మరణం. అందుకే అనేక మంది అనేక రకాల సాహసాలు బట్టి, స్నేహాలు బట్టి అనేక మంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలలోపే మరణానికి గురి అవుతున్నారు. కారణం ఏంటంటే ఆ స్నేహం వల్ల వచ్చేటువంటి యొక్క అసభ్యమైనటువంటి కార్యాలు చేయటం వలన ఆ విధంగా అవుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునితో గనక సాహసం కలిగి నడుస్తుంటే, నువ్వు దేవుని యొక్క వాక్యం మీద భయం భక్తి కలిగి నడుస్తూ ఉంటే నీకెప్పుడు సమాధానం ఉంటుంది, ఎప్పుడు మేలు ఉంటుంది నీకు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం, గమనించాల్సిన విషయం. అమ్నోను జ్యేష్ఠుడు, పైగా రాజ్యానికి అధికారి కావాల్సిన వాడు, పైన కుటుంబంలో కూడా కొంచెం పెత్తందారిగా నడవలసినటువంటి వాడు. చాలామంది జ్యేష్ఠులు ఈ విధంగా పోగొట్టుకుంటున్నారు. అనేక కాంక్షలు కలిగి, అనేక సాహసాలు కలిగి, అనేకమైనటువంటి బుద్ధులు, విపరీతమైనటువంటి బుద్ధులు కలిగి, ఆధిక్యతను, అధికారాన్ని కూడా పోగొట్టుకునేటువంటి జ్యేష్ఠులు కూడా ఉన్నారు.
ప్రభునందు ప్రియులారా ఆలోచించవలసినటువంటి విషయం. అందుకనే ఒక తల్లి తన కుమారుడికి బోధ చేస్తోంది. జాగ్రత్తగా విన్నాం. సామెతల గ్రంథంలోని 31వ అధ్యాయంలో విన్నాం. 31వ అధ్యాయంలో మనం మొదటి వచనం నుంచి చదువుకుంటూ వస్తే 3వ వచనం ఆ తల్లి అంటుంది, అయ్యా నేను నిన్ను మొక్కులు మొక్కుకునేటువంటి కుమారుడును. కాబట్టి రాజుతో తల్లి బోధిస్తున్న బోధ, నీ బలమును స్త్రీలకు ఇకుము, రాజులను నశింపజేయు, స్త్రీలతో సాహసం చేయొద్దు, ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు, లెమియలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు, త్రాగితే వారు కట్టడి మరుస్తారు, దీనులకు అన్యాయం చేస్తారు. కాబట్టి నువ్వు రాజులను చెరిసేటువంటి స్త్రీలతో నువ్వు నీ బలం స్త్రీలకు ఇయ్యొద్దు, వాళ్లతో నువ్వు సాహసం సాంగత్యం చేయొద్దు, పైన నువ్వు ద్రాక్షరసం త్రాగు వారితో సాహసం చేయొద్దు, నువ్వు త్రాగొద్దు, కట్టడి కూడా మర్చిపోతావు. అప్పుడు నీ మీదకి ఏమొస్తుందో తెలుసా, నువ్వు చేసేటువంటి క్రియల వల్ల మరణం తెచ్చుకుంటావు అని తన యొక్క తల్లి ఆ కుమారుడికి చక్కగా బోధ చేస్తూ ఉంది. ప్రభునంద ప్రియ సహోదరి సహోరుడ, ఆలోచించు, తల్లి నువ్వు నీ పిల్లలకి ఏం బోధ చేస్తున్నావు? ఓ తండ్రి, నీ పిల్లలకు నువ్వు ఏం బోధ చేస్తున్నావు? కుమారులారా, మీరు మీ తండ్రి బోధ మీ తల్లి బోధ వింటున్నారా? మీరు శ్రేష్టమైనటువంటి దేవుని బోధ వింటున్నారా? ఆయనతో సాహసం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎంత గొప్ప ధన్యత! మీరు ఆలోచించవలసినటువంటి విషయం, ఆ తల్లి చక్కగా, అయ్యా నీ బలం స్త్రీలకు ఇవ్వద్దు, స్త్రీలను చేరిసే రాజులను చేరిసేటువంటి స్త్రీలతో నువ్వు సాహసం చేయొద్దు. ప్రియ సహోదరి సహోదరుడు, గమనించవలసినటువంటి విషయం ఇంకొక మాట నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాను. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో 20వ వచనం కూడా చదువుకున్నాం. ద్రాక్షరసము తాగువారితోనైనను మాంసం ఎచ్చుగా తినేవారితోనైనను సాహసం చేయకుము. ఎందుకని? త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు. పిల్లలు గమనిస్తున్నారా? త్రాగుబోతులు తిండిబోతులకి ఎప్పుడు ఇంట్లో కలవే, వాళ్ళకి సమాధానం ఉండదు, వాళ్ళకి మేలు ఉండదు. ఎందుకంటే వారు త్రాగందే నిద్రపోరు. వారు త్రాగినప్పుడు కుటుంబాన్ని వేధిస్తూ ఉంటారు, బిడ్డల్ని భార్యని కూడా ఎంత వేదనకు గురి చేస్తూ ఉంటారో. ఆలోచించావా ప్రియ సహోదరి సహోదరుడా, సమాజంలో కూడా నిన్ను ఏమని ఎంత నీచంగా చూస్తూ ఉంటారో ఆలోచించు. అందుకనే ద్రాక్షరసం త్రాగువారితోనే నేను సాహసం చేయొద్దు, మాంసం ఎచ్చుగా తినేవారితోనే నేను సాహసం చేయొచ్చు. ఎందుకంటే చేసిన ఎడల నీకు దరిద్రత వస్తుంది. ఏ ఏడికి నువ్వు పొద్దున్నేసిన నుంచి త్రాగటం తింటాం త్రాగటం తింటాం, ఇదే నీ సాహసం. అప్పుడు నీకు ఔశ్వర్యం ఎలా ఉంటుంది? అప్పుడు నీకు సమాధానం ఎలా ఉంటుంది? అప్పుడు దేవుడు నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు, ఎట్లా దీవిస్తాడు? గమనించు ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గమనించు. ఒకవేళ నువ్వు త్రాగుబోతులు సాహసం ఉంటే, లేక తిండిపోతులు సాహసం ఉంటే, ఇప్పుడైనా నువ్వు అవన్నీ మానుకొని దేవుని సాహసం కలిగి ఉండు, నీకు మేలు కలుగుతుంది, నీకు ఆనందం కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది. ఆలోచిస్తున్నావా, గమనిస్తున్నావా? త్రాగుబోతులు తిండిపోతులు దరిద్రులు అవుతారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఔశ్వర్యం ఉండదు, దేవుని కృప ఉండదు, పైన వాళ్ళకు వచ్చినటువంటి రావడి అంతా కూడా ఆ త్రాగటానికి తినటానికి విడుతూ ఉంటారు. ఇంటికి వచ్చేటప్పుడు భార్య బిడ్డలు పొస్తుగా వండుకుంటూ ఉంటారు. నీకు దేవుడు భార్యని బిడ్డలను ఇచ్చింది ఎందుకు తెలుసా? వాళ్ళతో సంతోషపడమని, వాళ్ళతో ఆనందపడమని. అంతేగాని నువ్వు తాగి బజార్లు అమ్మటి ఆనందపడమని కాదు, కుటుంబం అంతా కూడా దరిద్రంగా కనపడుతూ ఉంటుందే ఎందుకు ఆలోచిస్తున్నావా? నువ్వు చేస్తున్నటువంటి ఆ క్రియల వల్ల, నీ పని వల్ల కుటుంబం అంతా కూడా ఆర్థిక పరిస్థితి వస్తుంది. పైన కొంతమంది వారు పాపం కష్టపడి ఆ పిల్లలు భార్య సంపాదించుకున్న డబ్బులు కూడా తీసుకోవడానికి వాళ్ళ నానా బీభత్సం చేసి వాటిని కూడా ఖర్చు పెట్టి దరిద్రం వెళ్ళబోసి అనేక మంది పొస్తులు పండుకునేటువంటి భార్యలు బిడ్డలు లేకపోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఆలోచించు, నువ్వెవరితో సాహసం చేస్తున్నావు, నువ్వు ఎలా సాహసం చేస్తున్నావు? దావీదు తీర్మానం చేశాడు, పనికి మాలిన వాళ్ళతో నేను సాహసం చేయను, దుష్టులతో సాంగత్యం చేయను, అయ్యా నేను భక్తిహీనులతో సాంగత్యం చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యం అని తీర్మానం చేశాడు. ఇక్కడ లెమూయేలకి తల్లి బోధించింది, రాజులను చెరిపే స్త్రీలతోనూ సాహసం చేయబకయ్యా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ సాహసం ఎవరితో ఉందో ఒకసారి గమనించు, నీవెవరితో సాహసం చేస్తున్నావు ఆలోచించు, నీకెందుకు దరిద్రత వస్తుందో ఆలోచించు, నీకెందుకు చింపిరి గుడ్లు కట్టుకోవాల్సిన కర్మ వచ్చిందో ఆలోచించు,
నీ కుటుంబం ఎన్ని బాధలు పడుతుందో నువ్వు ఆలోచించు. ఒకసారి నీ భార్య బిడ్డల వైపు చూడు. అసలు ఏ స్థితిలో ఉన్నారో, అందరూ ఏ స్థితిలో ఉన్నారో, నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో ఆలోచించు. నువ్వు చేస్తున్న క్రియలను బట్టి నువ్వు జీతం పొందుతున్నావు. నువ్వు చేస్తున్న పనులను బట్టి నీకు మేలు లేకుండా, సమాధానం లేకుండా, నీకెప్పుడు కలవరం, కల్లోలం, ఆందోళన, భయము ఎన్నో నీ వెంట పడుతూ ఉన్నాయి. సగం ప్రాయంలోనే నువ్వు నీ ప్రాణాన్ని విడవలసి వస్తుంది. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆలోచించు. అందుకనే తుంటల సాహసం పట్టాడు అమ్నోను. వాళ్ళ పెదనాన్న కుమారుడే యెహోనాదాబు. వారి సాహసం పట్టడం వలన ఎంత భయంకరమైనటువంటి పన్నాగం చెప్పాడో ఆలోచించారా? యెహోనాదాబు ఏముందబ్బా, ఆ అమ్మాయిని పిలవనంపించు, ఆ అమ్మాయి వచ్చి వండి పెడితేనే నేను తింటానను, నాకు అమ్మాయి వండి పెట్టాలని చెప్పు, మీ నాన్న ఒప్పుకుంటాడు, వచ్చినప్పుడు అప్పుడు ఆ అమ్మాయిని నీ కోరిక తీర్చుకో, ఎటువంటి పన్నాగం చెప్పేటువంటి తొంటరలు ఉన్నారు ఆలోచిస్తున్నావా? ఇటువంటి తొంటరుల సాహసం పట్టేటువంటి వాడు తండ్రికి అపకీర్తి తేయటమే కాకుండా అతడు తన చేతులతో తన మరణాన్ని కూడా తెచ్చుకుంటాడు. అందుకే అమ్నోని అబ్సలము చంపాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాలు అచ్చలు జరుగుతున్నాయి అంటే ఏ సాహసం వల్ల జరుగుతున్నాయి ఆలోచిస్తున్నావా? ఈరోజు అనేకమైన మానభంగాలు జరుగుతున్నాయి అంటే ఏ సాహసం వల్ల జరుగుతున్నాయి ఆలోచిస్తున్నావా? నువ్వు దేవుని సాహసం కలిగి నడుస్తూ ఉంటే, నువ్వు దేవుని భయము భక్తి కలిగి నడుస్తూ ఉంటే, నువ్వు దేవుని వైపు చూసి నడుస్తూ ఉంటే దేవుడు నీకు అండగా ఉంటాడు, నీకు కోటగా ఉంటాడు, నీకు కొండగా ఉంటాడు, నీ ఇరుప్రక్కల ఆయన కాపాడుతుంటాడు. 10,000 మంది దండెత్తి వచ్చినా కూడా నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు దేవునితో నువ్వు సాహసం కలిగి ఉంటే. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త గమనించవలసిన విషయం, అపొస్తలైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట రాస్తున్నాడు. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, దయచేసి గమనించండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అపొస్తలైనటువంటి పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సాహసం కలిగి ఉండవలేను. నిన్ను దేవుడు ఏ స్థితిలో పిలిచాడో, దేవుడిని ఏ స్థితిలో ఉంటే నిన్ను పిలిచాడో, నువ్వు ఆ స్థితిలోనే దేవునితో సాహసం కలిగి ఉండు. నువ్వు ఎంత ధన్యుడు ఆలోచించు. అందుకే అపొస్తలుడైన పేతురు గారు ఒకరోజు సువార్త ప్రకటిస్తే 3,000 మంది రక్షింపబడి వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళకి చెప్పాడు, మీరు అపొస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ఎడతెక్క ప్రార్థన చేయటం ఎందు, ఈ 4 కార్యక్రమంలో మీరు నిలవాలని చెప్పి వాళ్ళకి బోధించాడు. ఎందుకు తెలిసిన, ఈ 4 కార్యాలు ఉన్నటువంటి వారిని సాతాను కాటేయటానికి వీల్లేదు. నీ సాహసం ఎప్పుడు పరిశుద్ధులతో ఉంటుంది, నీ సాహసం ఎప్పుడు దేవునితో ఉంటుంది. ప్రభునందు ప్రియులరా, గమనించవలసినటువంటి విషయం. అందుకనే తొంటరల సాహసం చేసేవాడు తల్లిదండ్రులకు అపకీర్తి తెస్తాడు. మరి నువ్వు ఎలా, నువ్వు నీ సాహసం ఎవరితో ఉందో నువ్వు ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, ఆనాడు ఇస్రాయేలీలు కూడా వారు కనాను యాత్రలో ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తూ ఉండగా మోయాబు స్త్రీలతో వాళ్ళు సాంగత్యం చేసి చేయటం వలన వాళ్ళు తెగులు తెచ్చుకున్నారు, ఉరి తెచ్చుకున్నారు. అన్యులు నడిచినట్టు నడిచారు వాళ్ళు కూడా, దేవుని భయం లేకుండా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, జాగ్రత్తగా గమనించండి. దేవుని భయం భక్తి ఉన్నాడు పాపం చేయరు. దేవుని భయం భక్తి ఉన్నటువంటి వాడు చాలా జాగ్రత్తగా నడుస్తాడు, జ్ఞానం సాహసం పడతాడు, చెడిపోయిన వాడు సాహసం పడ్డాడు. అందుకనే ఇక్కడ మనం ఆ ఇస్రాయేలీలంతా కూడా వాళ్ళు ఉరి తెచ్చుకున్నారు. కీర్తన గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి బైబిల్ ఉన్నవారు కీర్తన గ్రంథం 106వ అధ్యాయంలో ఒక మాటను మనం ఈ సందర్భంగా చదువుకుందామండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, 35వ వచనం చదువుదాం. అన్యజనులతో సాహసం చేసి వారి క్రియలు నేర్చుకునిది, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. చూసావా వాళ్ళు ఎవరితో సాహసం చేశారో? అందుకనే నీ సాహసం ఎవరితో ఉంటుందో ఒకసారి గమనించు. నీ సాహసం ఎవరితో నువ్వు కలిసి నడుతున్నావు ఆలోచించు. అదే కనుక నువ్వు దేవుని సాహసం కనుక కలిగి నడుస్తూ ఉంటే నీకు మేలు సమాధానం కలుగుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి మేలు అట్టి సమాధానం నువ్వు పొందాలి అనుకుంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు
సాహసం కలిగి నువ్వు నడుస్తూ ఉంటే అందుకే అపొస్తలైనటువంటి పౌలు గారు కూడా చెప్పగలిగిన మాట మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు సాహసం కలిగి నడుస్తూ ఉండిన ఎడల మనకు చాలా ఆనందం సంతోషం కలుగుతుందని పౌలు గారు ఉపదేశించాడు ప్రియ సోదరి సోదరుడా ఆలోచించు అమ్నోను సాహసం ఎలా ఉందో గమనిస్తున్నామా వాళ్ళ సాహసం పడితే ఏం జరుగుతుందో ఆలోచించు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయం 9వ వచనం చదువుదాం మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సాహసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అందుకని నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి సాహసం ఉండాలని హెచ్చరిస్తూ ఈ మాటల దేవుడు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రేమగల తండ్రి కృప కలిగిన మా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాయనా తండ్రి మా సాహసం ఎవరితో ఉందో మోగమే పరీక్షించుకొనుటకు సహాయం చేయండి టీవీ కార్యక్రమం చూస్తున్న నీ బిడ్డలందరూ ఏ సాహసంలో ఉండి ఎలా అయిపోయారో ప్రభువా వారికి వారు పరీక్షించుకొని పరిశీలన చేసుకొని జ్ఞానుల సాహసం కలిగి అయా నీ సాహసంలో జీవిస్తూ ఉంటే నువ్వు మేలు ఉపకారం చేసేటువంటి దేవుడు నాయనా సమాధానం ఇచ్చే దేవుడు అని ప్రభువా మేము తెలుసుకున్నట్టుకు నువ్వు హెచ్చరించినందుకు వందనాలు కూడినని బిడ్డలు దీవించండి వారికి ఉన్న బలహీనతలు గద్దించండి వారికి ఉన్న నాయన వ్యాధులను అనారోగ్యాన్ని గద్దించి స్వస్థపరిచి చదువుతున్న బిడ్డలు కూడా మంచి విద్యందు బుద్ధి ఎందు జ్ఞానం ఉందో అభివృద్ధిపరచండి యవన కాలం వచ్చి నాయన తగిన భాగస్వాములు దొరక్క ఎదురు చూస్తున్న వారికి తగిన భాగస్వాములు అనుగ్రహించండి నీ యొక్క మార్గంలో నాయన జ్ఞానం కలిగి నడిచినట్లు నీ బిడ్డలందరికీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికి నీ తోడయ్యుండును గాక ఆమెన్ దేవుని స్తోత్రం మీకందరికీ వందనాలు మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాకు లెటర్ రాయండి వెంటనే లేక ఫోన్ చేయండి మేము మీకు మీ కొరకు ప్రార్థన చేస్తాం సెలవు తీసుకుందాం మీరు వినిన ఈ వర్తమానమును బట్టి మీరు పొందిన మేలులను గురించి మాకు తెలియపరచండి మీ అవసరతల కొరకై ప్రార్థన చేయబడను మా ఫోన్ నంబర్ 9573382403 ప్రేమ పలకలనే మా మాసపత్రికను నెల నెల మీరు పొందవాలని అంటే సంవత్సరానికి 60 రూపాయలు పంపించి ప్రతి నెల ఈ పత్రికను పొందగలరు అలాగనే దేవుడు బయలుపరిచినటువంటి జి నాగేంద్రం గారు రాసినటువంటి పరలోక రాజ్యం ఎవరిది దాచబడిన నిధనం ఎక్కడ అనే 2 పుస్తకములు పోస్ట్ ఖర్చుతో పాటు 20 రూపాయలు పంపించి పుస్తకములను పొందగలరు ఇవి కావాల్సినటువంటి వారు సిడబ్ల్యూపీసీ మినిస్ట్రీస్ జి నాగేంద్రం గారు ప్రేమ పలకల ఎడిటర్ శ్రీపురం పోస్ట్ మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా